సిరిసలో పెన్నెలకడ వాగ్దాన ప్రార్థన సమయం. నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము. లూకాస్వార్త 1:13. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి వందనములు. అవును, మన ప్రార్థన వినబడినది. దేవుడు మొర ఆలకించే దేవుడు, మన ప్రార్థనను వినే దేవుడు. దేవునికి మనతో మాట్లాడడం అంటే ఎంతో ఇష్టం. మనం ఆయనతో మాట్లాడితే ఇంకా ఇష్టం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో తమ వెట్టి పనులను బట్టి మొర పెడితే ఆ మొరను వింటిని అని ప్రభువు మోషేతో చెప్పాడు. దావీదు అనేక మార్లు తన మొరను దేవుడు విన్నట్లుగా చెప్పాడు. రాజైన సొలొమోను ప్రార్థిస్తే వెంటనే దేవుడు జవాబిచ్చాడు. తన భార్య రిబ్కా గొర్రాలై ఉండగా ఆమె విషయమై ఇస్సాకు వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక రిబ్కా గర్భవతి అయింది. ఏలియా మొర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహన బలిని కాల్చివేసింది. శద్రకు మేషకు అభిజ్ఞగోల ప్రార్థనకు ఆయనే దిగి వచ్చి అగ్నిలో వారితో కలిసి సంచరించాడు. దానియేలు సింహాల బోనులో అతనికి తోడుగా ఉన్నాడు. హన్నా మొర పెడితే ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఇలా ఒకటేమిటి, బైబిల్ గ్రంథం అంతటిలోనూ దేవుడు ప్రార్థన విని జవాబిచ్చిన విషయం చెప్పబడింది. మనం కూడా ప్రార్థిస్తే ఆయన వింటాడు. మహోన్నతుడైన దేవుని మనకు నివాస స్థలంగా చేసుకుంటే ఆయన తప్పక మన ప్రార్థన వింటాడు. ఎందుకంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాము, ఆయన నామం ఎరిగిన వారము కనుక మనం మొర పెడితే మనకు ఉత్తరమిస్తాడు. లూకాస్వార్త 1:13 వృద్ధుడైన జకర్యాకు అతని ప్రార్థన వినబడినది అని చెప్తున్నాడు. ప్రభుదూత జకర్యాకు కనబడినప్పుడు జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అందుకే దూత అతనితో భయపడకుము అని చెప్పాడు. నీ ప్రార్థన వినబడినది అని కూడా చెప్పాడు. మరి ఇక్కడ మనం ఆలోచిస్తే జకర్యా తన మధ్య వయస్సు దాటే వరకు, ఎలిజబెత్ ఇంకా కొంచెం వయసులో ఉండగా కుమారుని కొరకు ప్రార్థించి ఉంటాడు. అయితే వారి ప్రార్థనకు దేవుడు వృద్ధాప్యం వరకు జవాబు ఇవ్వలేదు. అంటే ప్రతిదానికి సమయం ఉంటుంది. జకర్యా కుమారుని కనడం ఒక అద్భుతం. ఎందుకంటే ఎలిజబెత్ కూడా బహుకాలం గడిచినది. ఆ సమయంలో వారికి కుమారుడు కలగడం సాధ్యం కాని విషయం. కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు వారికి పుట్టబోయే కుమారుడైన యోహాను పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అతడు ప్రభువైన యేసయ్యకు మార్గము సరళం చేయుటకు ఈ భూమి మీదికి తీసుకొని రాబడ్డాడు. అతనికి ఏలియా యొక్క ఆత్మయు శక్తియు ఇవ్వబడ్డాయి. కనుక వారికి సంతోషము, మహా ఆనందము కలుగుతుందని దూత జకర్యాతో చెప్పాడు. అబ్రహాము సారా జీవితాలలో కూడా అదే జరిగింది. శారా తన వృద్ధ ధర్మ స్త్రీ ధర్మము ఉడిగిపోయిన తర్వాతనే దేవుడు ఆమెకు సంతానం కలుగజేశాడు. అతడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు. దేవుడు కొన్ని అద్భుతాలను సైన్స్కు డాక్టర్స్కు అంతుబట్టని రీతిగా చేస్తాడు. అందుకే ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. స్త్రీ ధర్మము ఉడిగిపోయిన స్త్రీకి గర్భం రావడం అనేది అసాధ్యమైన విషయం. డాక్టర్లు అయితే అది చేయలేరు. కానీ దేవునికైతే సమస్తము సాధ్యము. మనం కూడా విశ్వసించి ఆయన అద్భుతాలు చేస్తాడని ఎదురు చూస్తే తగిన సమయంలో ఆయన మన ప్రార్థన వింటాడు. మనం అనుకుంటూ ఉంటాము, ఇది జరుగుతుందా, నా భర్త మారతాడా, నా పిల్లలు మారతారా, నాకు సంతానం కలుగుతుందా, నా కుటుంబంలో కలతలు తీరిపోతాయా, నా అప్పులు తీరే మార్గం లేదా, నాకు వివాహం జరుగుతుందా, నా వ్యాధి తొలగిపోతుందా అని రకరకాలుగా మన సమస్యలను దేవునికి విన్నవించుకుంటూ ఉంటాము. మనము ప్రార్థిస్తాం కానీ మళ్ళీ అనుమానపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. అందుకే ఆయన భయపడకుము అని చెప్తున్నాడు. ఆ తగిన సమయంలో ఆయన మనకు జవాబిస్తాడు అన్న నమ్మకం కలిగి ఉంటే తప్పక ఒక దినము ప్రతిదానికి సమాధానం పొందుకుంటాము. మనకు కూడా సంతోషమును మహా ఆనందమును కలుగుతాయి. మనము విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థించాలి. మన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు, తప్పక సమాధానమిస్తాడు. అయితే ఆయన సమయము, ఆయన ప్రణాళిక ఎవరికి తెలియదు. ఆయన తలంపులు, ఆయన త్రోవలు చాలా వేరుగా ఉంటాయి, మనము ఊహించలేము. అయితే ఆయన మాట మన జీవితాలలో తప్పక నెరవేరుతుంది.
అనుదినము మనము బైబిల్ గ్రంథం చదివి దేవుని వాక్యంను మనకు అన్వయించుకుంటూ ఆయన ఇచ్చే వాగ్దానములను మనం తీసుకుంటూ ఉంటే ఆ వాగ్దానము తప్పక మన జీవితంలో నెరవేరుతుంది. ఆయన నమ్మదగిన దేవుడు. మనలో అనుమానము అపనమ్మకము ఉండకుండా విశ్వాసంతో నిరీక్షించినట్లయితే తప్పక వాగ్దానమును మన జీవితాలలో చూడగలము. భయపడకము, నీ ప్రార్థన వినబడినది అని చెప్పిన రీతిగా మనము ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆయన సన్నిధిలో ఉంటుంది. మన ప్రార్థనకు జవాబు మనం చూడగలగడానికి కొంత సమయం పట్టవచ్చు. దేవుడు మన వెనక మనకు తెలియని అనేక విషయాలను సిద్ధపరుస్తూ ఉంటాడు. మన వెనక మరి దానికి కావలసినటువంటి పరిస్థితులను సరిచేస్తూ మరి సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక ఆయన ప్రణాళిక చొప్పున ఆయన చేస్తాడు అన్న విశ్వాసము నమ్మకము మనం కలిగి ఆయన పట్ల విశ్వాసము నిరీక్షణ ముఖ్యంగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము తప్పకుండా మన జీవితాలలో నెరవేరుతుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. పరిశుద్ధుడా, మా పరమతండ్రి, దయామయడా, కృపామయడా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. గడిచిన రాత్రి అంతా మమ్మల్ని కాపాడి ఈ పెందలక్కడ నీ సన్నిధిలో మరి మేము ప్రార్థించడకు మమ్మల్ని చేర్చి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా మా ప్రభా, మరి మాపై నీ పరిశుద్ధాత్మను కుమరించండి. మరి మా పట్ల నీవు చేసిన రక్షణ కార్యమును బట్టి నీకు వందనములు తండ్రి. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఈ దినము నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మా ప్రార్థన వినబడినదని మేము నమ్ముతున్నాము. మేము ఎప్పటి నుంచో, ఎంతకాలం నుంచో కొన్ని సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ప్రభా, బాగు కాని సమస్యలు, మాకు చేత కాని సమస్యలు, మేము బాగు చేసుకోలేని పరిస్థితులు, మేము బాగు చేసుకోలేని అనేకమైన విషయాలు నీ సన్నిధిలో పెట్టి మొరపెడుతూ ఉన్నాము తండ్రి. ప్రభా, ఇశ్రాయేలీయులు ఎన్నో సంవత్సరాలుగా తాము అక్కడ వెట్టి పనులు చేస్తూ మరి ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉంటే విన్న దేవుడవు తండ్రి. మా ప్రభా, జకర్యా ఎలిజబెతులు ఎప్పుడో తమకు బాగా వయసు ఉన్నప్పుడు కుమారుని కొరకు ప్రార్థించి ఉంటారు. వయసు ఉడిగిన పోయిన తర్వాత బహుశా వారు ఆ ప్రార్థన మానేసి ఉంటారు. కానీ నీవైతే ఆ ప్రార్థనకు జవాబిచ్చావు. నీవు మొర వినే దేవుడవు తండ్రి. ఎవరు మొరపెట్టినా నువ్వు వింటావు. యెహోషాపాతు మొరపెట్టినప్పుడు విన్నావు, హిజ్కియా మొరపెట్టినప్పుడు విన్నావు తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరి ప్రార్థనలు కూడా వినకుండా నీవు మానలేదు. ప్రతి ఒక్కరి ప్రార్థనకు నీవు జవాబిచ్చావు తండ్రి. అంతటి గొప్ప దేవుడవు నీవు మాకు కలిగి ఉండగా మాకు భయము లేదు ప్రభా తండ్రి. మేము భయపడకుండా ప్రభా, మా ప్రార్థన వినబడినది అన్న నమ్మకంతో విశ్వాసంతో నీ యొక్క జవాబు కొరకు తండ్రి, మా ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూడగలిగే కృపను మాకు దయచేయము తండ్రి. నిరీక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మేము ఏ సమస్యలలో ఉన్నప్పటికీ మా ప్రతి సమస్యను కూడా నాయన మీరు తీర్చివేయగలిగిన దేవుడే ఉంటున్నారు తండ్రి. నీకే విలాది విల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చము తండ్రి. మా ప్రభా, ఎవరెవరైతే ఏ ఏ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు నీకు వందనములు. తప్పకుండా తగిన సమయంలో మీరు వారికి జవాబిస్తారని విశ్వాసం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మరి ఈ దినము మా పనులలో మేము ప్రవేశిస్తుండగా మాకు తోడ ఇండుము నాయన. మా ప్రభా, మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. దేవా మా ప్రభా, మరి ప్రతి ఒక్కరిని వారి యొక్క పని స్థలములలో నీకు మహిమార్థంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులకు మంచి జ్ఞానము దయచేయండి నాయన. ప్రభా, మరి నూతనంగా అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారిని దీవించి వారి కార్యక్రమాలను జయప్రదంగా నడిపించము తండ్రి. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దేవా. మరి ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి నాయన. మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా, కుటుంబంలో కలతలు తొలగించండి ప్రభా తండ్రి. నాయన, ఎంతమంది అయితే విడిపోయి ఉన్నారో అలాంటి వారిని కలపమని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబ జీవితంలో వారికి ఉన్న సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. నీకే స్తుతి, నీకే స్తోత్రము.
మా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఈ దినం ఆపరేషన్ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన మరి క్షేమకరమైనటువంటి ఆపరేషన్ జరిగి వారు కోలుకునేలాగా సహాయం చేయండి. డాక్టర్స్కి నర్సెస్కి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభు తండ్రి నాయన. మరి వృద్ధులను, మరి చిన్నారులను, మరి గృహిణులను ఆశీర్వదించండి ప్రభా. వారికి క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దేవా మా ప్రభా, ప్రపంచమంతటా శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి అనేకమైన దేశములు ప్రభా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. వారికి కావాల్సిన సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, నీవు సమస్తము చేయగలవు తండ్రి. అనాథలను, దిక్కులేని వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారికి కావాల్సినటువంటి సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభు, మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించండి. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశ ఆర్థిక పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభు తండ్రి, మరి మా ప్రార్థనలు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి నాయన. మా కొరకు ప్రార్థిస్తున్న వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి కావాల్సినటువంటి దీవెనలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ నేను రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత, మా శరీర భాగంలోన్నిటినీ నీ రక్త ప్రోక్షణకు అప్పగిస్తున్నాం తండ్రి. మా ప్రభువా తండ్రి, మాకు కావలసినటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించి తండ్రి. ఎక్కడెక్కడ ఎలాంటి అస్వస్థత ఉన్నప్పటికీ తండ్రి తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి మమ్మల్ని నీ సేవలో వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థనా జీవితం కలిగి, ప్రార్థన చేసే మనసు కలిగి ప్రభా, నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ మొరపెట్టుకునే వారంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మాకు సమయం దయచేయమని వేడుకుంటున్నాము. మా సమయమును మేము వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, మా కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి. వ్యసనాలకు బానిసలైన వారిని ప్రభా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు. మా తండ్రి నాయన, మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు కాచి రక్షించిన దేవ, నీకే స్తోత్రములు. నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. వారికి మరొక నూతన సంవత్సరంలో దయా కిరీటంగా అనుగ్రహించిన ప్రభా, నీకు వందనములు. గడిచిన సంవత్సరం అంతయు వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చండి. మరి వారికి ఉన్నటువంటి కష్టములను తీర్చండి. మరి కొరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనములు. ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ వాగ్దానంనైనా మా జీవితంలో నెరవేర్చమునైనా మా ప్రభా తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.